దేశంలో ఉన్నటువంటి 17 మంది అత్యున్నత మహిళా నాయకురాళ్ళందర్ని కూడా ఇంటర్వ్యూ చేసి మహిళల పార్టిసిపేషన్ పొలిటిక్స్ లో ఉండాలనేటటువంటి అంశం మీద వారు రాసినటువంటి పుస్తకాన్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి మేమందరం కూడా గుమికూడినాము మరి ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు కూడా చర్చలోకి వచ్చాయి మహిళల్లో రాజకీయ మహిళలు రాజకీయాల్లో రాణియాలంటే కేవలం రాజకీయాలే ప్రాతిపదికగా కాకుండా సమాజంలో ఒక ఆలోచనలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది పని చేసేటటువంటి మహిళలు కూడా రోజు రోజుకి భారతదేశంలో తగ్గిపోతున్నట్టుగా తెలుస్తోంది మరి అటువంటి మహిళలకు ఎట్లా మనం సహాయం చేయొచ్చు వర్క్ ఫోర్స్ లోకి ఇంకా మహిళల్ని ఎక్కువ ఎట్లా తీసుకురావచ్చు ఇట్లా అనేక అంశాల మీద కూడా మాట్లాడడం జరిగింది అల్టిమేట్ గా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మహిళలకు ఏ స్థాయిలో కూడా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అన్నది చర్చనీయ అంశంగా మారింది మరి ఒక సందర్భంలో రాజ్యసభలో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు లోక్సభలో పాస్ చేసేటటువంటి మెజారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పాస్ చేయకపోవడం భారతీయ జనతా పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉన్నది ఎందుకంటే 2014లో 2019లో కూడా వారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కానీ దీన్ని పాస్ చేయకపోవడం అన్నది బాధాకరం మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ కూడా పెట్టారు ఎంపీ సీట్లను పెంచండి పెంచినటువంటి సీట్లలో 1/3ని కూడా మహిళలకు రిజర్వ్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ప్రపోజల్ కూడా పెట్టారు సో ఆ దిశగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం అల్టిమేట్గా భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా రాణించాలి అని చెప్పి అందరం కూడా అనుకుంటా ఉన్నాం సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై భారత్ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది మీరు గమనించారు సీట్ల సంఖ్యను పెంచాలి పెంచినటువంటి సంఖ్యలో 1/3 మనము మహిళలకు రిజర్వ్ చేసుకోవాలని చెప్పినప్పుడు న్యాచురల్లీ ఆ 1/3లో మహిళల కోట ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అన్నిటినీ కూడా అందరినీ కూడా అకామిడేట్ చేసేటట్టే ఉంటుంది జనాభా ఎట్లా ఉంటే కోట కూడా అలాగే ఉండాలనేటటువంటిది బీఆర్ఎస్ విధానం ఓబీసీ జనగణన కూడా జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్గా డిమాండ్ చేస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని విస్మరించడం అన్నది చాలా శోచనీయం తక్షణమే ఓబీసీ జనగణన జరగాలని కూడా మేము డిమాండ్ చేస్తాం